ఇవన్నీ దూళి దుమ్ములాంటివి. నువ్వు ఇశ్రాయేలీయులకు బోధకుడు అయి ఉన్నావు, ఈ మాట నీకు తెలీదా? ఈ వాక్యము నీకు తెలీదా? ఈ సత్యము నీకు తెలీదా అంటున్నాడు యేసు ప్రభువారు. నికోదేము చాలా మనసు మరి సత్యం కోసమే ఆకలి దప్పుతో వచ్చాడు గనక చిన్నబుచ్చుకోలేదు, వెనక్కి తిరిగి వెళ్ళలేదు, యేసయ్య దగ్గర నేర్చుకున్నాడు. ఇశ్రాయేలుకు బోధకుడు అయిండి వీటిని ఎరుగవా అన్నాడు. ఒక్కే మాట, గొప్ప మాట, బలమైన మాట, ఆయన హృదయములు గుండెలు కదిలించబడి ఖచ్చితంగా ఆయన హృదయం ఆ రోజు ఎంత తప్పించి ఉంటుందో. నిజమేనయ్యా ఆయన అంటున్నాడు కదా, మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, మేము సత్యమే ఒప్పుకుంటున్నాడండి. మాకు అది వచ్చండి, మాకు ఇది వచ్చండి, నేను ఆ సంస్థలో ఇలాగున్నాను, ఈ సంస్థలో ఇలా చేశాను, నేను నాకు ఎంతమంది రెవరెండులు తెలుసు అంటలేదు. నికోదేమో నిజం చెప్తున్నాడు, అవునండి మాకు మేము ఎరిగిందే చెప్తున్నాం అంటున్నాడు. కాదా, నేను ఇప్పుడు దాకా చెప్పిన బోధ అదే. ఎరిగిన బోధ చెప్పొద్దు, తెలిసిన బోధ చెప్పొద్దు, నేర్చుకున్న బోధ చెప్పొద్దు. యేసయ్య దగ్గర నువ్వు నేర్చుకుంటే ఏదైనా, యేసయ్య నీకు నేర్పితే అది చెప్పు. ఆ వాక్యము దేవునికి మహిమగా ఉండునుగాక ఖచ్చితంగా చెప్తున్నాడు. నిజమేనండి, ప్రభు దగ్గర సత్యము. మేము ఎరిగినదే చెప్తున్నావయ్యా, ఇందులో మర్మాలు ఉండి లోతుంది, ఆత్మీయత ఉంది అని మాకు అర్థము కాలేదు అని ఆ భావము మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మా సాక్ష్యము మీరు అంగీకరించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాము. భూసంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్ముకున్నారు. యేసు ప్రభువారు చెబుతున్నాడు నికోదేముతోనే, స్వయంగా మరి దైవజనులతోనే, యాజకుడితోనే ధైర్యంగా ఢీకొంటున్నాడు. నిజమేనయ్యా, మా సాక్ష్యం మీరు మేము చెప్పినా మీరు నమ్మరు, నిశ్చయముగా నమ్మరు. నిశ్చయము అంటే ఖచ్చితము, ఖచ్చితం అంటే నిశ్చయము, అంతే. ఇంకా మాట భేదమేం లేదు. చెప్పేస్తున్నాడు, అయ్యా చెప్పమని వచ్చావు కానీ ఇంకా నేను విపులీకరంగా చెప్తే మా సాక్ష్యం మీరు నిశ్చయముగా నమ్మరు. మీరంటే ఎవరు? బోధకులు, సేవకులు. నిజమైన సత్యం వచ్చినప్పుడు అసత్యమైనది పక్కకి పారదోలబడును, బయటికి పారదోలబడును. ఆశ్చర్యమైన మాటలు. సత్యమైన దేవుడు ఎప్పుడైతే భూలోకానికి వచ్చాడో అసత్యంలో నడిచే భక్తులందరూ, దేవుళ్ళు అనబడిన వారందరూ గడగడ వణికి దేవునిని ఇట్టివాడు మన మధ్యలో ఉండకూడదని సిలువేపించారు. సిలువేసి గాయపరిచి చంపారు, అట్టివాడు ఉండకూడదు అని. నిజమే, నేను కూడా ఈ సేవక ప్రారంభము ఎంతోమంది సేవకుల మధ్యలో కూర్చొని వారే సమస్యలతో కొట్టుమిట్టలాడుతున్నప్పుడు, వారిని బలపరుస్తూ ఉండేప్పుడు నన్ను చూసి వారికి భయమేసి ఏం చేశారో తెలుసా? మంత్రయజ్ఞుల దగ్గరకు వెళ్ళి శాపాలు కొని తెచ్చుకోవటానికి చేతబడులు చేశారు. నిజం, ఇంతమంది దైవజనులకు వాక్యం బోధించే ఈమె మన మధ్యలో సేవకు వస్తే మనం నిలవలేం అని భయం కలిగి మంత్రయజ్ఞాలు చేపించారు. అయినా మన యేసయ్య మన పక్షానుండి యాజ్యవాడి ఆ బిడ్డల్ని తప్పించాడు, నన్ను రక్షించాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన ఇక్కడ అంటున్నాడు కదా, నీవు ఇశ్రాయేలునకు బోధకుడవై చెప్పుచున్నావు, వీటినే ఎరుగవా
మేము ఎరిగిన సంగతియే చెప్తున్నామని సత్యం ఒప్పుకుంటున్నాడు నికోదేము. ఎరిగిన సంగతులు మనం బోధించుట కంటే దేవుని దగ్గర కూర్చొని మోకరిల్లి ప్రార్థన చేసి ప్రభు దగ్గర అడిగి మనం సంపాదించినట్టయితే తప్పుకోకుండా విజయము మనందరికీ ఇవ్వబోతున్నాడు. వాక్యానుసారంగా ఎంతమంది పిల్లలు ఉన్నారో, వాక్యానుసారంగా ఎంతమంది జీవించడానికి నిశ్చయత చేసుకుంటున్నారో వారందరికీ నిత్య జీవ మార్గము దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పిన ఎడల ఎలాగ నమ్ముదురు? భూ సంబంధమైన సంగతులు మీతో నేను చెప్తా ఉన్నాను, అయినా నమ్మట్లా? అయితే పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల మీరు ఎలా నమ్ముతారు? యేసు ప్రభువారు నికోదేము మొక్కు మీదే ఇన్ని వాక్యాలు బోధిస్తున్నాడు, ఇన్ని వాక్యాలు బోధిస్తున్నాడు. క్రొత్తగా జన్మించాలని ఒక మాట వినుట కాదు, దాని భావము క్రిందకి వెళుతూ ఉన్నావు కొలతగా. నికోదేములో ఉన్న అజ్ఞానం ఏంటో, యేసు ప్రభువులో ఉన్న సర్వ సామర్థ్యం ఏంటో మనకి ఆ అనుభూతి అర్థమవుతుంది. వాక్యములో లోతుకు నడవాలి, లోతుకు నడవాలి. శిష్యులు పడవ నడుపుతూ ఉన్నప్పుడు ప్రభువారు ఈ దోణ లోతుకు నడిపించు అన్నాడు. లోతుకు నడిపించు అంటే ఒడ్డునే ఉంటే లోతు ఎరగరు, ఆత్మీయత ఎరగరు, ప్రార్థన చేయరు, మోకరిల్లరు, కన్నీరు కార్చరు, పరితాపం చెందరు. ఇది నిజం. ఎంతమంది పిల్లలు కన్నీరు కార్చట్లేదో, ఎంతమంది పరితాపం చెందట్లేదో, ఎంతమంది వాక్యానుసారంగా జీవితము లేదో, అట్టి వారు ఒడ్డు మీద ఉన్నారు. ఒడ్డు మీద అంతే, నీటిలో దిగితే లోతు తెలుసు, ఆత్మీయత తెలుసు. సముద్రంలో దిగిన సముద్రము లోతు తెలుసు. అలాగే ఆత్మీయతలో లోతు నడిస్తే ఆ దేవుని యొక్క శక్తివంతమైన లోతు అనుభవంలో నడవగలం. ఖచ్చితంగా ఈ మాట చెప్తా ఉన్నాడు, ఈ దోణి లోతుకు నడిపించంటే జీవితం అనే దోణె, దోణె అనగా జీవితం అనే దోణె సముద్రం మీద ప్రయాణం చేస్తుంది. ఈ దోణె సముద్రం మీద ప్రయాణం చేస్తుంది. కాబట్టి నీళ్ల మీదే ఉండాలి కానీ నీటిలో మునిగిపోకూడదండి. మన జీవితం దోణి మునిగిపోతే ప్రమాదం ఎంతో, మన జీవితం కూడా నీళ్ళల్లో మునిగిపోతే, నీళ్ళు అనగా లోకం, లోకములో మునిగిపోతే ప్రయోజనము లేదు. నీ వలన నిన్ను పిలిచిన దేవుడు దుఃఖపడుతున్నాడు. నీ ఆత్మ సరి చేసుకోవటానికి చేతగాక మునిగిపోతున్నావు. ఎక్కడ అవకాశం దొరికితే, అవకాశం దొరికిన కాడ లోకం వైపు చూస్తున్నావు. గద్దలు, రామ్మందులు, చచ్చిన పీనుగులను, చచ్చిన వాటిని పీక్కు తినటానికి వందలాది కమ్ముతూ ఉంటాయి. మనం కూడా మత్తయి సువార్తలో 24 అధ్యాయంలో ఉంది ఈ మాట, పీనుగు ఎక్కడ ఉందో గద్దలు అక్కడ పోగవుతాయి. నిజం, ఆత్మీయ స్థితి చచ్చిపోతే నీ పీనుగును తినటానికి గద్దల వలె, రామ్మందుల వలె సాతానులు, దుష్టులు, దుర్మార్గులు అనేక మంది నిన్ను పతన వస్తుకు దారి చూపుతారు. అంతేకాక మన ఆత్మీయ స్థితి చచ్చిపోయినాక మన బాడీ ఎందుకు పనికిరాదు? దుష్టుడు మనల్ని పీక్కు తింటాడు. నిత్య అగ్నికి, అగ్ని ఆరని, పురుగు చావని, యాతనస్థలానికి మనల్ని దోచుకుపోతాకి సిద్ధంగా ఉన్నాడండి. తప్పుకోకుండా వాడు చూస్తున్నాడు. పీనుగా ఎక్కడ ఉందో గద్దలు అక్కడ పోగవుతాయి. దేవుడు ఎక్కడ లేడు, ఆత్మీయత ఎక్కడ లేదో, పరిశుద్ధత ఎక్కడ లేదో, పవిత్రత ఎక్కడ లేదో అక్కడ గద్దలు, పీనుగ కాడ రామ్మందులు పోగడినట్టుగా
దురాత్మలు పోగొడతా ఉంటాయి మన జీవితంలో, మన కుటుంబంలో ఏలుబడి చేస్తాయి. ఇది నిజం. అందుకని వాక్యం సెలవిస్తుంది కదా, ఇంకా ముందుకు వెళదాం. పరలోకములో ఉండి మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనో లేడు. పరలోకములో మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు లేడు ఆయన చెప్తున్నాడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, ఎవరైతే మోషే అడవిలో సర్పాన్ని ఎత్తాడు, మోషే అరణ్యంలో సర్పాన్ని ఎత్తినప్పుడు అనేక మంది బలహీనులు బలపరచబడ్డారు, రోగులు స్వస్థపరచబడ్డారు, వాళ్ళకి నెమ్మది కలిగింది. అలాగే అరణ్యంలో సర్పం ఎలాగెత్తితే వారికి మేలు కలిగిందో, అలాగే ఇదిగో ఈ వాక్య త్యాగములు సత్యములు మీ ముందు నిలబెట్టాను, వీటిని ఎవరైతే అనుసరిస్తారో సర్వసత్యము నేను మీకు తెలియచేస్తున్న బోధ ఎవరు వింటారో వారు నిత్య జీవం పొందుతారు. దేవునికి స్తోత్రం. నిత్య జీవము, నిత్య జీవము అనే మాటకి ఒకరోజు చాలేదు కాదు, 10 రోజులు చాలేదు కాదు, 10 సంవత్సరాలు చాలేదు కాదు, నీ బ్రతుకు సంవత్సరాలు చాలవు. బ్రతికితే 70, అధిక బలమైతే 80 అయితే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసినా నిత్య జీవం పొందటమే ప్రాముఖ్యమని బైబిల్ చెబుతుంది. 70 బ్రతికిన 80 బ్రతికిన నిత్య జీవం పొందలేని స్థితిలో చనిపోతే ప్రయోజనం లేదు. ఆయన అదే చెబుతున్నాడు, నేను చెప్పే బోధ, నేను చేసే సువార్త, నేను చేసిన మేలు ఎవరైతే అంగీకరిస్తారో అట్టివారు ధన్యులు, అట్టివారు నిత్య జీవము పొందుదురు. 80 ఏళ్ళు కాదండి, 70 ఏళ్ళు కాదండి, నీ జీవితంలో యుగయుగాలు నిత్య జీవములోనే జీవించుదురుగాక అని దేవుడు సెలవిస్తున్నాడు. నిత్య జీవము కావాలా? ఈ 70 ఏళ్ళు 80 ఏళ్ళు చాలా, మనకి చాలు అనుకుంటే చాలు, అంతే, ఇంకేం లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే నువ్వు అది కోరుకున్నావు, అంతవరకు ఇస్తాడు. దీర్ఘాయుష్ కావాలి ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది కొన్ని కోణాలు బైబిల్ని తీసుకుంటున్నారు. నాకు తెలిసినటువంటి వర్గములు కొందరు పెద్దవారే, చదువర్లే, కానీ తల్లిని తండ్రిని సన్మానిస్తే ఖచ్చితంగా దీర్ఘాయుష్ దేవుడు ఇస్తాడు అని చెప్పేవారు. వారు కూడా ఒకప్పుడు ఉపదేశకులే, ఈనాడు వారు నిజంగానే దీర్ఘాయుష్ కలిగి ఉన్నారు. ఆ కోణంలో వారు నడిచారు. పెద్దవారిని ప్రేమించి, తల్లిదండ్రులను ప్రేమించి, జీవమార్గము ఇంకా ఆత్మీయత అనుబంధములో ఎదిగారో లేదో నాకు తెలియదు, కానీ ఆత్మీయ అనుబంధములో ఎదిగితే దేవునికి స్తోత్రమే. ఒకవేళ దుష్టుడైన వాడు కూడా ప్రసంగి గ్రంథంలో రాశాడు ఏమని, దుష్టులైన వారు కూడా దుర్మార్గులైన ఉండి కూడా దీర్ఘాయువును కలిగిన వారు ఉన్నారట భూలోకములో. ఏది కావాలి మనకి? నీతిమంతులకి తక్కువ ఆయుష్ ఉండొచ్చు, ఎక్కువ ఆయుష్ ఉండొచ్చు. దుర్మార్గులకి తక్కువ ఆయుష్ ఉండొచ్చు, ఒకవేళ ఎక్కువ కూడా ఉండొచ్చు. ఒకవేళ దీర్ఘాయుష్ బ్రతికినంత మాత్రమే దేవుని రాజ్యం వెళ్తామని నమ్మకం లేదు. నువ్వు అదే కోరుకున్నావా? తల్లిదండ్రుల్ని చూస్తే సన్మానిస్తే దీర్ఘాయుష్ కలిగి ఉంటామని కోరుకున్నావు? దీర్ఘాయుష్ ఇస్తాడేమో, దేవుని రాజ్యం ఇవ్వడేమో, అది ఎవరు చెప్తారు? నిజమా కాదా? ఖచ్చితంగా చెప్తున్నాడు ఆ మాట. దీర్ఘాయుష్ కోరుకున్నావు, కోరుకున్నది ఇచ్చాడు. నిత్య జీవము, నిత్య జీవము ఇస్తాడా? ఒకవేళ ఇవ్వవచ్చు. నువ్వు ఏ కోణంలో భక్తి చేసావు, ఏ కోణంలో భక్తితో జీవించావు? ఆత్మీయత, దేవుని చిత్తం, దేవుని ఆత్మ పొందుకోవటానికి
సంసిద్ధంగా ఉన్నావా ఆత్మతో నడవాలని, ఆత్మశక్తి పొందుకోవాలని, ఆత్మ అభిషేకంతో నింపబడాలని, దేవుని నిత్య రాజ్యం చేరాలంటే వాక్యంలో ఉన్న సర్వసత్యము తెలుసుకొని జీవించాలని ఈ రోజున ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే ఇంకా ముందుకు వెళ్దాం. అరణ్యములో ఖచ్చితంగా మోషే సర్పమును ఎలాగెత్తినో అలాగే విశ్వసించేవాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు వెళ్ళే వరకు ఏ మనుష్యుడు పాత నిబంధన భక్తులలో ఎవ్వరో ఒక్కరు కూడా పరలోకం వెళ్ళలేదని ఇక్కడ తేటగా చెప్తున్నాడు. మనిషి కుమారుడు తప్ప పరలోకం వెళ్ళినవాడే లేడని చెప్తున్నాడు. నిత్య జీవం పొందినవాడు లేడని చెప్తున్నాడు. ఈ ప్రసంగం నికోదేము వినేలాగా బోధించాడు. నికోదేములాగా పాత నిబంధనలో భక్తులు ఇంకా ఎంతమంది చనిపోయారో పాతాళానికి వెళ్ళిపోయారో మనకు తెలియదు. ఎందుకంటే అప్పుడున్న వారిని దేవుడు దయచూపి కృప చూపి అందరినీ పైకి తెచ్చాడని మనం వింటున్నాం వాక్యం. బైబిల్లో ఉంది పాతాళ లోక ద్వారములు ఆయన ముందు తెరవబడ్డాయి. కనుక పాతాళమును జయించాడు, పరలోకమును జయించాడు, భూలోకాన్ని జయించాడు. కనుకనే పరలోకం తీసుకెళ్తానికి నేనే ద్వారమును, నాకు ముందు ఎవడు పరలోకం వెళ్ళలేదని బైబిల్లో రుడిపరుస్తున్నాడు యేసు ప్రభువారు. 16 వచనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. ఎంతో అనేదానికి కొలత లేదండి. కొలత లేనంత ప్రేమ చూపిస్తున్నాడు. ఎంతో మన చేతికి అందంది, మన మనసుకు అందంది, మన ఆలోచనకి అందంది దేవుడి దగ్గరే ఉంది. మన తెలివికి అందనది ఆయన దగ్గరే ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించితే ఖచ్చితంగా ఒకప్పుడున్న భూలోకములో ప్రజల్ని ప్రభు ఏం చేశాడు? జల ప్రళయంలో ముంచివేశాడు. ఒకప్పుడున్న మానవ జాతిని దేవుడే జల ప్రళయం ద్వారా నాశనము చేశాడు. ఆ తర్వాత మరలా పుట్టినటువంటి భూలోకమును ఇప్పుడు సర్వనాశనము చేయడట. దేవుడు ఏం చేయడు? సర్వనాశనము చేయడు, నిర్మూలము చేయడు. అప్పుడు వాగ్దానము చేశాడు యేసు ప్రభువారు. ఏమని చేశాడంటే ఖచ్చితంగా భూలోకములో ఆ జల ప్రళయం ఎప్పుడైతే మునిగి ప్రజలు చనిపోయి ఆ ప్రపంచాన్ని చూశాడో ప్రభువుకి చాలా బాధ వేసిందంట, దుఃఖం కలిగింది. నేనేనా నేను కన్న పిల్లల్ని నిరాకారంగా శూన్యముగా నశింపజేసేనా అని వేదన కలిగి ఆకాశమందు ఇంద్రధనుషు వేసి ప్రమాణము చేశాడు. ఇంకా నేను ఎన్నడూ నేను పుట్టించిన ప్రజల్ని నాశనము చేయను, ఒక్కసారే నాశనము చేయను అని చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడున్న ప్రపంచం జల ప్రళయం వచ్చి ఎలా ముంచుకుపోని ఒక్కసారే నశించిపోయారో అలాగా మునిగిపోదు, కరిగిపోదు, బద్దలైపోదు. ఎందుకంటే ఆయన మాట నెరవేరాలంతే. భూలోకములో యేసు ప్రభువారు అంటున్నాడు, నీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఒకసారి నశింప చేసిన దేవుడు మరలా ఈ మాట అన్నాడంటే ఎంత సామర్థ్యం కలిగిన వాడో. ఒకసారి పొరపాటు చేస్తే మనం రెండోసారి ముఖం చూపించాలని చూపించగలమా? మరొకసారి మాట్లాడగలమా? మాట్లాడే అధికారం మనకుందా? లేదు. కానీ సర్వశక్తుడగు దేవుడు గనక అప్పుడు నాశనం చేసేవగయ్యా, ఇప్పుడు కూడా నాశనం చేయవా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని చెబుతున్నాడు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఎవరు లేరు. ఎందుకంటే ఈ సమస్త సృష్టి ఆయనది, సమస్తము ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా కలగలేదు అని బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. కనుక ఈ ఆత్మీయ వరుస చూసుకుంటే ఇప్పుడున్న ప్రపంచము మత్తయి సువార్త 24లో చెప్తాడు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపములు, అక్కడక్కడ మరణములు అని చెప్తా ఉంది బైబిల్. అందుకని అక్కడక్కడ అంటే అర్థమేంటి, అక్కడక్కడ పంటలు పోతాయి, అక్కడక్కడ కరువులు వస్తాయి. ఒక పక్కన కొట్టుకుపోతుంది, అక్కడ కరువు వస్తుంది. ఒక పక్కన పంట పండుద్ది, అక్కడ కరువు లేకుండా జీవిస్తారు. అంతేకాదు, ఒకవేళ మన ప్రాంతం బాగుంది, భూకంపము కలగల. ఒక మాట మీకు వివరం అవుతాయి, టర్కీ పట్టణం భూకంపముతో బద్దలైపోయిన ఇళ్ళు భూములు నష్టమైపోయి చనిపోయారు, కొన్ని వేల మంది చనిపోయారు. చనిపోతే అక్కడ ఇక్కడున్న పంటలు పైరులు ధన సమృద్ధి అంతా అక్కడికి పంపించాలనుకో, ఆ ప్రజలను కూడా బ్రతికించాలి కదా గవర్నమెంట్. ఒకవేళ పంపిస్తే మనకి ఎంత కరువో, ఎంత రేటులో, ఎన్ని వైభవాలు తగ్గిపోతాయో మీరు ఆలోచించాలి. అక్కడక్కడ అక్కడక్కడ కరువులు కంపములు కలుగుచుండే, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగుచుండే, ఎక్కడను నెమ్మది లేదురా సోదరా, భక్తి కలిగి ఉంటే మేలయ్యా, ఎక్కడను నెమ్మది లేదురా సోదరా, భక్తి కలిగి ఉంటే మేలయ్యా. దేవునికి స్తోత్రం. అంటే అక్కడక్కడ కరువులున్నా, అక్కడక్కడ భూకంపాలున్నా, భయంకరమైన కరువులు, భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన శాపం భూలోకానికి రాబోతా ఉన్నాయి. ఇట్టి ఆత్మశక్తి లేని వారు ఆత్మశక్తి పొందుకోవాలని నికోదేము ఏ విధంగా తెలుసుకున్నాడు, యేసుతో నడిచాడు, యేసయ్య మాట విన్నాడు, చనిపోయినప్పుడు యేసుని గూర్చి బోళము కొనుక్కొచ్చాడు. ఆయన అత్తరు బోళము కొనుక్కొచ్చి ఆ కళేబరం మీద బాడి మీద పోసినట్టుగా చూస్తున్నాం. నికోదేము యేసు ప్రభుని విడిచిపెట్టలేదని ఆ వాక్యాన్ని బట్టి నేను అర్థం చేసుకోగలిగా. అయ్యో ఈ బోధ చెప్పాడు, నువ్వు అంతటోడవా ఎంతటోడవా అని అడిగాడు. ఆయన నాకు అక్కర్లేదు అనుకోలేదు, ఆయన యేసుక్రీస్తే దేవుడు అని నమ్మి రుజువు చేసుకున్నాడు. కనుక ఆయన చనిపోయిన రోజున ఆత్తరు బోళము 150 షేర్లు కలిగినటువంటి గొప్ప విలువైంది తెచ్చి ఆయనకు పూసెను, పోశాడు, పూశాడు కూడా. దేవునికి స్తోత్రం. అందుకని ఇప్పుడున్న లోకం పర్వాలేదు మనం అనుకుంటామంట, వాక్యములో ఉంది. ఏమనుందంటే అలనాడు లోతు కాలంలో జరిగినట్టుగా ఈ కాలం కూడా అలాగే ఉంటుంది అని చెప్పి లేఖనము రాశారు. లోతు కాలంలో ఏం జరిగింది, ఆమె లోతు మాట వినలా, లోతు మాటకు భయపడలా, దేవుడి మాటకు భయపడలా, ఇష్టము లేకుండా బయటకు వచ్చింది. ఆ తర్వాత పంటలు పైర్లు పశ్చిమి అంతా సమృద్ధిగానే ఉంది. అయితే ఎందుకు మా ప్రాంతము అగ్నితో కాలిపోద్దని ఇతను ఎందుకు చెబుతున్నాడు అని కోపం, బాధ, నమ్మకపోవటం వల్ల జరిగింది. నీవు కూడా ఈనాడు వాక్యం విని వాక్యాన్ని నమ్మకపోయినట్టయితే, వాక్యాన్ని విని యేసయ్యని నమ్మకపోతే యేసయ్య రాజ్యము లేదు. దేవునికి స్తోత్రం. అందుకని ఖచ్చితంగా చెబుతున్నాడు కదా, యేసయ్య రాజ్యము కావాలి కాబట్టి లోతు భార్య ఆనాడు వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం టీవీల్లో మనకి చూపిస్తారు, యెరూషలేములో ఇప్పటికీ నేటికి ఉప్పు స్తంభం అయి ఉందని ఎంతమందో భక్తులు, వీరాది వీరులు
యెరూషలేము వెళ్ళి చూసి వస్తున్నారు. మరి నమ్మాలి మనం, విశ్వసించాలి. ఎందుకంటే ఆ విషయాన్ని బైబిల్లో రాసి ఉంచాడు, భద్రము చేసి ఉంచాడు. ఎందుకు రాశాడు అంటే ఆ పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఎందుకు ముద్రించాడు అంటే దానికి ఆనవాళ్ళు నేను చెప్తున్నా, భద్రము చేసి ఉంచాడు. ఈనాడు భక్తులు కూడా తెలుసుకోవాలని, ఈనాడు ప్రజలు కూడా వాక్యం విని అర్థం చేసుకోవాలని, దేవుని కృప కావాలని ఎంతమంది ఎదుగుతున్నారో. కాబట్టి నిత్య జీవాన్ని వెతకాలి, నిత్య రాజ్యం వెతకాలి. ఆయన అంటున్నాడు కదా, లోతు భార్యావలి వెనక్కి తిరిగి చూడొద్దమ్మా, వెనక్కి తిరిగి చూడొద్దయ్యా. దేవుని ఆత్మశక్తి పొందుకోవటానికి ఆయన కృప ఎంతో విలువైంది, ఎంతో ఉన్నతమైంది. కనుక మనము ఆయన రాజ్యము కొరకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడనే మాటని, మనల్ని ప్రేమించాడు మొదటగా కదా. ఎందుకంటే ఖచ్చితంగా వాక్యం చెప్తుంది కదా, కరోనా లాంటి వైరస్లు ఎన్నో వస్తే ఆ వైరస్లో ఉన్నతమైన వాళ్ళు, బలమైన వాళ్ళు చనిపోయారు. దేవునికి స్తోత్రం. అందుకని ఉన్నతమైన వాళ్ళు, ధనవంతులు, బలవంతులు, లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళందరూ కాలంలో కలిసిపోయారు, కాలంలో గడిచిపోయారు. అలాగే మనము కూడా ఒకవేళ ధనం సంపాదించవచ్చు, ఆస్తి ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, నువ్వు కాలం చేయవని, ఏ తెగులు రాదని, ఏ వైరస్ రాదని బైబిల్ మనకు చెప్పలేదు. మనందరికీ ఏదో ఒకటి సంభవించినప్పుడు దాటిపోతాం. అయితే వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి? మనం వెళ్ళిపోయేటప్పుడు ఏం పొందుకోవాలి? ఏం తీసుకెళ్తాం? నువ్వు కలిగినదే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, నిత్య జీవము, దేవుని రాజ్యము. దేవుని ఎన్నడూ విడిచిపెట్టొద్దు. అప్పుడే నిత్య రాజ్యము మనము వెళ్ళగలం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన చెప్పే మాట ఎంత ఉన్నతమైందో, ఎంత బలమైందో. కనుక దేనికోసం ఈ ప్రయాస? స్థలాలు కొంటానుక, పొలాలు కొంటానుక, కార్లు కొంటానుక, భూలోకాన్ని సంపాదించటానుక అని ఆలోచిస్తే ఇవన్నీ అర్థం వ్యర్థం. దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయి, దేవుని చిత్తం ఏదో జరిగించు, దేవుని సహాయం కొరకు ఎదురుచూడు. నిత్య జీవం పొందటానికి ఇంకా ఏమి కొదువుగా ఉండయో మనలో, నాలో ఏమి కొదువుగా ఉండయో వాటిని నేను సమృద్ధి చేయాలి. మీలో వాక్యం వింటున్నా, మీలో ఇంకా ఏం కొద్దుగా ఉండయో వాటిని అభివృద్ధి చేయాలని చూడండి. ఏ గుణగణాలు తక్కువైనయో కదా, ఏ ఒక్క జీవితంలో, మంచి జీవితంలో కావాల్సిన అనుగుణ్యాలు తక్కువైపోయినాయో వాటన్నిటిని సమృద్ధిగా యేసుక్రీస్తులో పొందుకొని ముందుకు సాగిపోదాం. కాబట్టి ఆయన మాట విని ఆయన చిత్తము చేయటానికే మనం ఎదురు చూడాలని మనం చేస్తూ ఉన్నాం. ఆయన చిత్తము లేకుండా మనం ముందుకెళ్ళలేం. అందుకని ఇంకా మనలో, నాలో, మీలో ఏమైనా కొదువైన ఉంటే వాటిని సరిచేసుకుందాం. ధనం మీద, డబ్బు మీద, ఆస్తుల మీద మనసు పెట్టద్దు. అదంతా వట్టిదే. లోకము పెరుగుతుంది, ఆస్తులు పెరుగుతున్నాయి, అదంతా ఇరిగిపోవటానికి సమయం వస్తుంది. ఇరిగిపోయే దానికోసం ప్రయాసపడుతున్నావేమో. నిత్య జీవం కొరకు, నిత్య రాజ్యం కొరకు ప్రయాసపడము. ప్రియమైన పిల్లలారా, మీకందరికీ దేవుడు తోడై ఉండునుగాక. దేవుని వాక్యము, దేవుని చిత్తము మీతో ఉండి నెరవేర్చబడునుగాక.